ఓం శుభంకర్యే నమః. ద్వితీయార్థములో అంటే అమావాస్య తరువాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మొదట్లో కూడా చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎంత ఆరోగ్యం పట్ల మనము శ్రద్ధని పెడితే మనకి అంత విజయం లభిస్తుంది. అనారోగ్యమైనటువంటి పదార్థాలను తినవద్దు. కోపగ్రస్తులు అవుతూ ఉంటారు ద్వితీయార్థంలో, ఇట్టే కోపం వస్తూ ఉంటుంది, సందర్భం ఉండదు, ఉరికినే కోపం, కోప ప్రదర్శన, కోపము, అలగటము, లేకపోతే మౌనంగా ఉండటము, లేకపోతే దూరంగా వెళ్ళి ఉండటము, ఏమిటో చిరాకు, తీరా చూస్తే ఏమీ ఉండదు. కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని భార్య మీద కోపం వస్తూ ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి దంపతులు సంతానపరమైనటువంటి లాభాన్ని పొందేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన దానిని రక్షించుకోండి, పాడు చేసుకోవద్దు. వీలైనంత జీవిత అలవాట్లని మార్చుకుంటూ ఉండండి. చెడు అభ్యాసాలతో ఉంటే గనక అభ్యాసాలను విడిచిపెట్టండి. చాలామందికి ధూమ మద్యపాన అలవాట్లు ఉంటూ ఉంటాయి. మాంసం తినటము, ధూమపానము, మద్యపానములు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానిని చేకూరుస్తాయని వారు చెప్తున్నారు. అనేక మాధ్యమాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం, దుకాణం వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ మనం మానలేకపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు విద్యా విషయములో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. గృహ వాతావరణము ద్వితీయార్థం పూర్తయ్యే సమయానికి చాలా ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రులు కలయిక రావటము, మీరు ఎక్కడెక్కడికో వెళదామనుకున్నారు, ఎంతో ఖర్చు పెడదామనుకున్నారు, కానీ మీ బంధువులే మీ ఇంటికి రావటము కొంత ఖర్చు ఉన్నప్పటికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అప్పు చేసినట్లయితే చాలా విషయాలలో మీరు అభద్రతాభావంగా ఉండాల్సి వస్తుంది. అప్పు లేకపోతే ఎంతో ప్రశాంతమైన జీవనాన్ని మీరు గడపవచ్చు. అలాగే పెద్దవారు ఇచ్చినటువంటి సలహాలని ఆలోచించి పాటించటం కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎంతో లాభాలను చేకూరుస్తుంది. మిమ్మల్ని సంప్రదించి చాలామంది కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు కన్యారాశి వారిని, ముఖ్యంగా స్త్రీలని. వారికి మంచిగా సలహాలు చెప్తూ ఉండండి. అలాగే వారు చేసేటువంటి పనిలో మీరు తోడ్పడండి. ఆ నాకెందుకులే, నాది కాదు కదా, ఏదో వచ్చారు చెప్పాను, ఆ మాత్రానికే వీళ్ళు నన్ను అంటుకునే ఉంటారా అంటే కొంతమందికి ఒక్కొక్కళ్ళ మీద ఒక నమ్మకము, ప్రేమ అనేటువంటిది ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవటమే మానవ ధర్మం. వాటిని ఉపయోగించుకోవటం కాదు, నిలబెట్టుకోవటం మానవ ధర్మం. పశువుల మీద అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాయి. ద్వితీయార్థములో కన్యారాశిలో ఉన్నటువంటి రైతులకి చాలా లాభాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. కార్యసిద్ధిని పొందగలుగుతారు వారు. దూర ప్రయాణాలకి మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ నిరుత్సాహపడవద్దు కన్యారాశి జాతకులు. పరీక్షాకాలములో మీ శ్రమకు తగ్గ ఫలితములు తప్పనిసరిగా ఉంటాయి. ఉద్యోగములో మాసాంతములో కన్యారాశి జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. వ్యాపారములు కూడా అభివృద్ధి చెందుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటము, లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని వినటము ద్వారా కన్యారాశి వారు ఏప్రిల్ నెలలో శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. నారసింహ దర్శనము, నారసింహ ఆరాధన మీకు ఉన్నటువంటి క్రోధాన్ని తగ్గించటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే నెగటివ్ ఎనర్జీస్ నుంచి, చెడు ఆలోచనల నుంచి కన్యారాశి వారు బయటపడతారు. నర్మదా నదీ పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే, తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు. చాలా నదులకి తేమ ఉంటుంది. మీరు కృష్ణానదిని చూస్తే పాచి పడుతూ ఉంటుంది. అది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి నీరు ఉంటుంది. గంగకి ఏ భావన ఉండదు, చప్పగా ఉంటుంది.
నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మద. ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ, ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది. నర్మద చాలా మృదుస్వభావి, నదులన్నీ మృదుస్వభావాలే, నర్మద పరమ మృదుస్వభావి. బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం, ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది. ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది. తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది. స్వతహాగా నర్మదా నది చాలా తీయగా ఉంటుంది. ఈ యొక్క నర్మదా అమ్మవారికి, నదీ దేవతకి మనము 12 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే. ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి, 1 మే 2024 నుంచి 12 మే 2024 వరకు 12 రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్. ఎందుకండి 12 రోజులు? 1-3 రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, పుష్కరము అంటేనే 12. మొదటి రోజున ఏతత్ సుముహూర్తము 8:45 7:15 ఏదో సమయం ఉంది, ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి 12 రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు. వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళ్తారు. ఈ 12 రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు. కాబట్టి మనము వారందరి పేరు మీద 27 నక్షత్రాల కోసమని, 9 గ్రహాల కోసమని, అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి? 3 తారీఖు నుంచి, 2024 మే 3 శుక్రవారం నుంచి 2024 మే 12 ఆదివారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, మీ గోత్రనామాలతో నక్షత్ర జపం, మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం. ఇది గొప్ప అవకాశం అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది? భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది? ఒక్క భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు, మనము పాల్గొందాం. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి, నమ్మండి. ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే, బృహస్పతి అనుగ్రహించాడు అంటే, సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే. పాల్గొంటారు కదా. జై శుభంకరి.